డైరెక్టర్ కనకమహాలక్ష్మి గారికి మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి ఊరికి వచ్చి ముందుగా మన జ్యోతిరావు పూలే వారికి పూలమాల వేసి నివాళులు అర్పించాల్సిందిగా ఆహ్వానిస్తుంది. అన్న జిఎన్ఆర్ గారు, మన మాజీ దినేష్ కుమార్ గారు ఇద్దరు మరి మనకు ఈ దండని వేసి మరి నివాళులు అర్పించాల్సిందిగా కోరుకుంటున్నాం. మున్సిపల్ చైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి, అన్న జిఎన్ఆర్లు మీడియాతో మాట్లాడుతూ తమ ఉద్దేశాన్ని పంచుకున్నారు. వారు మాట్లాడి నమస్కారం అండి. ఈరోజు మహాత్ముడు కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహనీయుడు మన జ్యోతిరావు బాపుల్ల గారి జన్మదినం కారణంగా మనం ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందండి. ఇది కాకుండా మన ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి 58% మహిళలు విన్ అవడం, ఆయన చాలా మొన్న చాలా ఆనందం వ్యక్తం చేశారండి. మహిళలు ఇంకా వృద్ధిలోకి రావాలని ఆయన ఎంతో ఆకాంక్షిస్తున్నారండి. సో అదేవిధంగా ఈ విధంగా అభివృద్ధి రావడానికి మా నియోజకవర్గ శాసనసభ్యులు గణేష్ గారు ఎంతో సహాయం చేశారండి. సో ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే గణేష్ గారి యొక్క మద్దతు, జగన్మోహన్ రెడ్డి వారి దీవెనల వల్ల ఉన్నానండి. సో నేను ఆయన ఏవైతే పథకాలున్నాయి అవన్నీ ఆయన అడుగుజాడలు నడుస్తానని జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల ప్రకారం నేను నడుచుకుంటాను. మీ అందరికీ సభావకరకు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జ్యోతిరావు పూలే గారి జన్మదిన సందర్భంగా మనం అందరం ఇక్కడ కలిసి ఈ కార్యక్రమం చేయుటకు నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పట్లో స్త్రీలకు బయటకు పంపడం అంటే పెద్ద నేరం కింద ఉండేది. ఆ టైంలో కూడా ఆయన స్త్రీని బయటకు తీసుకొచ్చి చదువుకోవడానికి అవకాశం ఇచ్చిన సందర్భంగా ఆవిడ ఆయనతో కలిసి ఇంటి నుండి బయటకు వచ్చి చాలామంది బాలికలు అందరూ కూడా చదువుకోవాలి అని చెప్పి ఆవిడ చాలా కృషి చేశారు. ఎన్నో వెనుకబడిన తరగతుల కోసం చాలా కృషి చేశారు. మన ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీళ్ళ ఆదర్శంగా తీసుకొని మన మహిళలకు ఇంత ప్రాధాన్యత కలిగిస్తున్నారు. పెద్దవాళ్ళ గురించి మనం తెలుసుకుని అన్ని రకాలుగా కూడా మనం ముందంజి వేస్తూ ఉండాలని, నాకు ఇలాంటి అవకాశం కలిగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. గొప్పతనం వాళ్ళ ఐడియాలజీ ఏంటంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం. ఎందుకంటే వీళ్ళందరూ సమాజంలో అందరూ సమానంగా స్వేచ్ఛ, స్వాతంత్రాలు, సోదరభావంతో జీవించాలని, అప్పుడే దేశం అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుందని ఆశించారు. కాబట్టి వీళ్ళ ఆశయాలను మనం కూడా మన భుజస్కంధాలపై వేసుకొని ముందుకు తీసుకెళ్దాం. కొనసాగిద్దాం మహాత్ముల యొక్క ఆశయాలను, కొనసాగిద్దాం కొనసాగిద్దాం. జ్ఞానవంతులు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతి జయంతి కాదు వర్ధంతి కాదు ప్రతి పల్లెల్లోకి తీసుకెళ్ళాలని సందర్భంగా తెలియజేస్తూ అలాగే మిత్రులకు అందరూ కూడా నా యొక్క జయ భీములు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జయ భీము. కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మరి సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యంలో మరి దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నర్సీపట్నం కేంద్రంగా నర్సీపట్నం డివిజన్ కేంద్రంలో